శ్రీగురుభ్యో నమః శుభంభ్యాత్. సాధారణంగా ఈ విద్యా వ్యవస్థలో మనం చూసుకున్నప్పుడు జ్యోతిష్యం పరంగా చూసుకుని ద్వితీయ చతుర్థ స్థానం చూస్తాం. ద్వితీయ స్థానం అంటే ధన కుటుంబ విద్యా స్థానం అంటామన్నమాట. అలాగే చతుర్థం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, విద్యా ఇవన్నీ చెప్తుంటాం. అలా భాగ్యం అంటే 9 ఏళ్ళు తండ్రి, అదేవిధంగా విద్యాస్థానం కూడా చెప్తుంటాం. ఈ మూడింటిని స్పెసిఫిక్గా మన సౌత్ ఇండియాలో బాగా చూస్తుంటాం. మన నార్త్ ఇండియా సైడ్కి వెళ్తున్నప్పుడు పంచమ స్థానం కూడా బాగా చూస్తారు. ఏమంటే పంచమ స్థానంలో చూస్తారంట పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుస్తుందట, అంటే పీజీ చేస్తాడా చేయడం. ఇప్పుడు ఎంఎస్కి వెళ్ళే కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎంఎస్ వెళ్ళాలంటే 5th హౌస్ కూడా చాలా అబ్జర్వేషన్ చేయాలి. 5th హౌస్ మనకి గ్రహణం పెట్టి కూడా చెప్తుంటారు అన్నమాట. ఇక్కడ చక్కగా 5th హౌస్లో రాహు ఉన్నాడు అనుకోండి, ఈ స్వయంవారు ఇంజనీరింగ్ చేస్తారని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఒక గురుడు అనుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్ళడానికి అవకాశం ఉంది చెప్తాం. అలాగే ఒక కుజుడు ఉన్నాడు అనుకోండి, ఆటోమొబైల్స్ కుజుడు ఉండేసింది ఆటోమేటిక్గా ఈ ఏమంటానంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇలాంటి వాటిలో వెళ్ళడానికి అవకాశం ఉందని నేను చెప్తుంటాను. ఇలాగా ఈ 5th హౌస్ ఉన్న గ్రహాన్ని బట్టి ఏ లైన్లో వెళ్తారు. అలాగే మెడిసిన్స్కి వెళ్ళాలి, కుజుడు ప్లస్ ఇప్పుడు కాంబినేషన్ కాదనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ మెడికల్ రంగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంతో భాగ్యంలో గురుడు కూడా కూర్చుంటే ఇంకా బ్రహ్మాండం పోతుంది చెప్తుంటాను. ఇలా ఈ వేరియస్ కాంబినేషన్ బట్టి మనకు తెలిసిపోతుంది, పుట్టగానే కూడా తెలిసిపోతుంది అన్నమాట. కానీ ఏంటంటే ఆస్ట్రాలజీ అనేది ప్రతి ఒక్కరు లైఫ్లో వెంట వెంటనే తీసుకోవాలి. ఏదో ఒక అనుభవం వచ్చే కానీ ఆస్ట్రాలజీ దగ్గర రాదు, ఒక కష్టం వస్తే కానీ ఆస్ట్రాలజీ దగ్గర రాదు. నేననేది కష్టం వచ్చినవి ఆగకుండా దయచేసి పేరెంట్స్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పేరలల్గా వెన్ ఈజ్ గ్రోయింగ్ యువర్ సన్, ఒక గ్రోత్లో వెళ్తున్నాడు, ఆ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొంత గైడ్లైన్స్ తీసుకుని ఆ పిల్లవాడు తెలిసినా తెలియకపోయినా పేరెంట్స్ తెలుసుకోవడం చాలా అవసరం. పేరెంట్స్ కానీ తెలుసుకుని కొంచెం గైడ్లైన్స్ తీసుకుని మీ పిల్లవాడికి ఇలా ఉందని చెప్తే అది పిల్లవాడు దృష్టిలో పెట్టి ఇలా అంటే ఆస్ట్రాలజర్ చెప్పారని కాదు కాకుండా మీరు చెప్తుండగా కొంతవరకు గైడ్లైన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆ ప్యాషన్, ఆ ఐడియా కూడా, ప్లానింగ్ కూడా పడుతుంది, తీసుకోవడానికి ఈజీ ఉంటుంది కూడా. ఇది బెస్ట్ సొల్యూషన్ చెప్పడానికి అవకాశం. దీని మీద ఎన్నో రీసెర్చ్ చేసిన మీద మేము ఈ విషయాన్ని చెప్తున్నాం కాబట్టి చక్కగా పిల్లవాడు అంటే పక్కనున్న ఫ్రెండ్స్ లేకపోతే సర్క్యులేషన్స్, తర్వాత పక్కనున్న పేరెంట్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా ఆలోచన వల్ల కానీ మార్పు చేర్పు ఆయన మనసుకు నచ్చింది చేసేదారు కాకుండా జాతకంలో ఆస్ట్రాలజికల్గా ఏముందో అది చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. డెస్టినీ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. డెస్టినీ ఎవరు మార్చలేరు, నేను మార్చలేదు, మీరు మార్చలేదు, ఎవరు మార్చలేరు. ఇట్ ఇస్ ఆల్రెడీ ఫిక్స్డ్. అంటే పలానా చదువుతావని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. కానీ అది మీకు తెలియదు. ఆ తెలియనప్పుడు అంటే ఆ తెలియకుండా ఏదో మార్గాల్చుకుంటా వెళ్ళి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడడానికి అవకాశం. ఈ మానసిక శారీరకంగా ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే అంటే మధ్యలో వచ్చే శని ప్రభావం అనుకోండి, కుజు ప్రభావం అనుకోండి, ఏళ్ళాడ్చి అనుకోండి, అర్థాశించడం అనుకోండి, ఇలా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల మైండ్స్ అన్ని డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ వచ్చి అదే ప్లేస్ వచ్చి కూర్చుంటాం. అప్పుడు ఎంత టైం వేస్ట్, ఎంత మనసు వేస్ట్, ఎంత డబ్బు వేస్ట్, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. అంటే ఈ ఎడ్యుకేషన్ లైన్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో, అంటే పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ లైన్ ఉన్నారో, నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ది లైన్ విచ్ లైన్ హ్యాస్ టు గో అనేది అట్ ది ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ అంటే 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడే ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అని ఉంటుంది. ఓకే, ఇంజనీరింగ్లో పలానా ఇంజనీరింగ్ అని కొంచెం డీప్గా వస్తుంది. బీటెక్, ఎంటెక్, అలాగే పీజీ వెళ్తారా వెళ్ళరా అనేది మనకు చాలా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గం, రాజయోగం వెళ్ళవచ్చు. దీన్ని తోడంటే అలా వెళ్తున్న మార్గంలో ఈ అర్ధాశ్రమ శని, అష్టమ శని, అష్టమ పూజలు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయంటే అవి రెండీగా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలని మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తాం కాబట్టి డిస్టర్బెన్సెస్ ఉంటాయి మనం అనుకున్న మార్గంలో వెళ్ళడానికి. కానీ ఇవన్నీ డిస్టర్బెన్స్ని అధిగమించడానికి రత్నం ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ రెమెడీ చెప్పాలని ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ రెమెడీస్ కొంచెంగా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయకపోతే డెఫినెట్గా సక్సెస్ అనేది పిల్లవాడి జీవితంలో ఉంటుంది. మంచి భవిష్యత్తు ముందు ఎంచుకున్న వాడుగా అవుతాడు కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గం రాజీవ్ పొందగలుగుతారు. శుభం యాత్ర.